అది ఒక ఆస్పెక్ట్. రెండోది బిఆర్ఎస్ కాన్సెప్ట్ ఎందుకు అంటే బెదిరింపుల వల్లనేమో అనుకుంటున్నా నేనైతే. ఎందుకు అంటే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్ లో వ్యాపారం ఉంది ఫుల్గా, గుంటూరులో కూడా వేస్తారు అపార్ట్మెంట్లు ఏమో నడుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటిది 15-20% బిజినెస్, 80% హైదరాబాద్. అందులో ఆ మధ్యన కేసులు కూడా అయినాయి, అపార్ట్మెంట్లకి డబ్బులు అడ్వాన్సులు తీసేసుకుని కట్టించి ఇవ్వట్లేదు అనేసి కేసులు కూడా పెట్టారు. పెద్ద రచ్చ అయింది అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం, కోర్టులకు వెళ్ళటం, ఇదంతా కూడా నడిచింది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి కొంతమంది, ఎక్కువగా జనసేనలో తక్కువ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు, అంటే ఒక 5-10% ఉంటారేమో, ఎక్కువగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు. రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బున్నోళ్ళు కావాలంటే, అంటే లేదా తెలుగుదేశమే జనసేనలోకి పంపిస్తుంది కొంతమంది డబ్బున్నోళ్ళు, ఎందుకు రేపు మినిమం 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు కావాలి. వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే కూడా డబ్బులేం లేకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఇప్పుడు ఎవరు మాట్లాడలా, ఇంతకుముందు మాట్లాడినా నేను 10 పేసులు ఇవ్వను ఓటేయండి అని అడగట్లా. పవన్ కళ్యాణ్ ఆ మాట మానేశాడు. ఇప్పుడు ఇదివరకైతే నేను డబ్బులు ఇయ్యను, ఎదురిచ్చి మరి చేయండి అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అప్పట్లో మోడీని తీసుకొచ్చి హైదరాబాద్లో ఎదురు డబ్బులు ఇవ్వమన్నాడు. 5 రూపాయలని టికెట్ పెడితే టికెట్ కొనేది వచ్చారు జనం. ఆ తర్వాత పార్టీకి పనికొచ్చింది, 14లో సీట్లు వచ్చింది కదా అక్కడ. అట్లాంటి కాన్సెప్ట్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ అనుకున్నారు అవ్వాల, అందుకని ఈ ట్రిప్ ఆ మాట మాట్లాడలే. డబ్బున్నోళ్ళని ఎదుగుతున్నారు, ఆ డబ్బులు ఉన్నోళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. జనసేనలు ఎవరనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ రేపు అట్లాంటి వాళ్ళని పంపిస్తుంది రేపు ఇక్కడికి. ఇది తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంది వాళ్ళు, అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉండటం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో బాగా పండిపోయారు, వెల్ సెటిల్డ్ అయ్యారు. తెలుగుదేశంలో టికెట్ లేవు, జనసేనకి వస్తే తగ్గుతాయి, ఆ పార్టీకి ఇచ్చినా 40 ఇచ్చినా తగ్గుతాయి. జనసేనకు అభ్యర్థులు లేరు, అక్కడ పార్టీలో మాక్సిమం రాత్రి పగలు కష్టపడ్డ